రైట్ ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కొద్ది క్షణాల క్రితమే ఆయన ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్టుకు ఆయన పయనమవుతూ ఉన్నారు. మరోపక్క ఇక్కడ హైదరాబాద్లో రాజ్భవన్ కార్యదర్శిని కలిశారు కాంగ్రెస్ నేతలు. సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు సంతకాలతో కూడిన లేఖను ఆయనకు అందజేశారు. ఇక రేపు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని వారు గవర్నర్ను కోరారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజ్భవన్ నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యూ. రేపు మధ్యాహ్నం 1:04 సమయంలో తెలంగాణ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఈరోజు అంటే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డిని సిఎల్పి లీడర్గా ఎన్నుకున్నారు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా. ఈ విషయానికి సంబంధించి సిఎల్పి లీడర్గా ఎన్నుకున్న విషయాన్ని, రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న విషయాన్ని గవర్నర్ కార్యాలయానికి తెలియజేసేందుకు కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా సిఎల్పికి లీడర్గా రేవంత్ రెడ్డి ఎన్నుకైనట్లుగా ఒక లేఖనైతే తీసుకొని రావడం జరిగింది. ఆ లేఖను తీసుకొచ్చి రాజ్భవన్ కార్యాలయంలోని రాజ్భవన్ సెక్రటరీకి అందజేయడం జరిగింది. రాజ్భవన్ సెక్రటరీ సురేంద్ర మోహన్తో కాసేపు మాట్లాడిన తర్వాత వారితో పూర్తి వివరాలు చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం 1:04 సమయంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరు కావాలి, అదేవిధంగా ఇన్వైట్ చేయడానికి కోసం కూడా వారంతా వచ్చినట్టుగా కూడా తెలిసింది. మరొక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది తేలిపోయింది కాబట్టి ఇక మంత్రివర్గ కూర్పు అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి సంబంధించి సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ అనేది కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాము గడిచిన 2 రోజులుగా కూడా ఢిల్లీ వేదికగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి దాదాపుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర సీనియర్ నేతలందరినీ కూడా వారందరినీ కలిసి పూర్తి వివరాలను వారితో చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ను ఖరారు చేస్తున్నట్టుగా నిన్న ఏఐసిసి ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గంలో దాదాపు 17 మంది మంత్రులు ఉంటారనేది కొంత తేలాల్సి ఉంది. ఎందుకంటే వాస్తవానికి గతంలో కేసీఆర్ 16 మందితో కూడా క్యాబినెట్ రన్ చేసిన పరిస్థితి, చివరి నిమిషంలో చివరి 2-3 నెలల్లో మరొక బెర్త్ ఖాళీగా ఉండడంతో దాన్ని ఐఎన్పిఆర్ శాఖ మంత్రిగా మహేందర్ రెడ్డితో దాన్ని భర్తీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా మంత్రివర్గాన్ని భర్తీ చేస్తారు, మంత్రివర్గానికి సంబంధించి అందులో ఎవరెవరు ఉంటారనేది చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల ప్రతినిధులుగా కూడా చట్టసభల్లోకి వీరంతా కూడా అడుగుపెట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, వారంతా కూడా గెలుపొందారు కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో చూసినా, గతంలో చూసాం, వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో చూసాం, ఆ తర్వాత రోషా పీరియడ్లో, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో, అంతకంటే ముందు ఉన్న వారిలో సమయంలో కూడా ఎలాంటి ప్రాతిపదికన వాళ్ళు మంత్రివర్గాన్ని కూర్చారు అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందడం జరిగింది. వారికి సంబంధించి ఖచ్చితంగా వారికి ఇందులో ప్రియారిటీ ఉంటుందనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే బీసీలో బలమైన యాదవ సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా గౌడ సామాజిక వర్గం ఉంది, మున్నూరు కాపు సామాజిక వర్గం ఉంది, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి అక్కడి నుంచి ఆ సామాజిక వర్గాల నుంచి ఎవరిని తీసుకుంటారనేది కూడా కొంత చర్చనీయాంశంగా ఉంది. ఉమ్మడి 10 జిల్లాల్లో క్యాల్కులేట్ చేసుకుంటే హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తగిన ప్రాధాన్యత అయితే ఉంది. ఆయా నియోజకవర్గాల నుంచి వారంతా కూడా ఎన్నికైన పరిస్థితి ఉంది. కేవలం హైదరాబాద్కు సంబంధించి జిహెచ్ఎంసీ ఏరియాలో 15 నియోజకవర్గాలకు సంబంధించి 15 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరు కూడా చట్టసభలోకి ఎన్నిక కాలేదు. దీంతో ఇక్కడ ఎవరిని తీసుకుంటారనేది కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటే ఖచ్చితంగా వారిని ఎమ్మెల్సీగా తీసుకొని వారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా, లేకపోతే ఎలా తీసుకుంటారు, ఎలా కూర్పు చేస్తారా అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రతి జిల్లాని, అంటే ఉమ్మడి జిల్లాగా చూసుకున్నట్లయితే 10 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 10 జిల్లాల్లో ఖచ్చితంగా ఒకరు లేదా ఇద్దరికి అవకాశం ఇచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో పాటు ఒక డిప్యూటీ స్పీకర్ మరొక ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని అయితే ఒక సమాచారం అందుతుంది. ఆ ఐదుగురు ఎవరు, ఆ డిప్యూటీ సీఎం ఎవరు అనేది కూడా పూర్తి స్థాయిలో మనకు ఏఐసిసి నుంచి అయితే సమాచారం అందాల్సి ఉన్నది. ఇప్పటికే స్పెక్యులేషన్స్ చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇటు జిల్లాల్లో కావచ్చు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కావచ్చు. మనం చూసాం రెండు రోజుల కిందట కూడా ఇక్కడ పెద్ద ఎత్తున హడావుడైతే జరిగింది. రాజ్భవన్ వేదికగా యాక్చువల్గా రాజ్భవన్లో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అందరూ భావించారు. అందుకు సంబంధించి జిఐడి కావచ్చు, రాజ్భవన్ కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసింది. కానీ అనివార్య కారణాల వల్ల దాన్ని వాయిదా వేసుకొని రేపు మధ్యాహ్నం 1:04 సమయంలో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు, మరి మహిళలకు చోటు ఉంటుందా, మహిళలకు చోటు ఉంటే మహిళలకు ఎలాంటి మంత్రి పదవులు వారికి కట్టబెడతారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో రెండు పర్యాయాలు అంటే 9.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగారు. ఫస్ట్ క్యాబినెట్లో మహిళలకు ప్రాతినిధ్యం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారు పెద్ద ఎత్తున వారు ఆందోళన వ్యక్తం చేశారు, అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు, మహిళలను ఎందుకు క్యాబినెట్లోకి తీసుకోలేదు అని చెప్పేసి. ఆ తర్వాత సెకండ్ క్యాబినెట్లో అంటే రెండోసారి 2018 ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయం సాధించారు, 88 స్థానాలు సంపాదించారు. ఆ తర్వాత ఇందులో ఇద్దరికి స్థానాలు అయితే కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకరు సబితా ఇంద్రారెడ్డికి అవకాశం కల్పించారు, సత్యవతి రాథోడ్కి కూడా అవకాశం కల్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మహిళా అభ్యర్థులు గెలుపొందారు. మరి వారి పరిస్థితి ఏంటి, వారికి మంత్రివర్గంలో ఎలాంటి చోటు ఉంటుంది, ఒకవేళ మంత్రివర్గంలో చోటు ఉంటే ఇప్పుడు రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయే ప్రమాణ స్వీకారంలో మంత్రివర్గంలో మహిళా మంత్రి ఉంటారా లేదా, మహిళా మంత్రి ఉంటే ఏ జిల్లా నుంచి తీసుకుంటారు అనేది చాలా ఉత్కంఠగా మారింది. మహిళలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రాతినిధ్యం కల్పిస్తాం, వారికి కూడా అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో టీవీ చర్చా వేదికల్లో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అందుకోసం కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. అవే కాకుండా ఇప్పుడు ఏ జిల్లాల్లో ఎవరెవరిని మంత్రులుగా తీసుకుంటారనేది చాలా ఉత్కంఠగా మారింది. అందుకు సంబంధించి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు కూడా తమకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ తమ అభిప్రాయాన్ని తమ కోరికను కూడా హైకమాండ్కు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూసాము ఎలా హోటల్లో జరుగుతున్న మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో రాజకీయ నేతలతో ఇప్పటికే ప్రముఖులతో కూడా వారి క్లాసులు చెప్పిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉంటుందనేది చాలా ఉత్కంఠగా మారింది. రేపు రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం ఎవరు ఉండబోతున్నారు, మిగతా ఐదుగురు ఎవరు ఉండబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. వారెవరెవరికి ఎలాంటి శాఖలు కట్టబెడతారు అనేది కూడా చాలా వివరాలు ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే ఉంది. ఇప్పటికీ ఆయా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి సమాచారం ఏఐసిసి నుంచి సమాచారం అందింది. అదేవిధంగా ఏఐసిసి ఏం భావిస్తుంది, ఎలాంటి వ్యక్తులకు మంత్రి పదవి ఇవ్వాలి అనేది ఇప్పటికే వాళ్ళు నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. వారు కొంత క్రైటీరియా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విధేయులుగా ఉన్నవారు వారంతా అట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తారని తెలుస్తుంది. భోగి థ్యాంక్ యూ సుధీర్.